అలనాటి టాలీవుడ్ సీనియర్ నటి జయంతి అనారోగ్యంతో కన్నుమూశారు. గత రెండేళ్లుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నామే తుది శ్వాస విడిచారు. ఆమె తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో దాదాపు 500కు పైగా చిత్రాలు నటించారు. మదర్ రోల్స్, బామ్మ రోల్స్తో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. తన కెరీర్ మొత్తంలో 4 సార్లు ఉత్తమ నటిగా కర్ణాటక స్టేట్ ఫిలిం అవార్డులు, 2 ఫిలింఫేర్ అవార్డులు, 1 రాష్ట్రపతి పథకం కూడా ఆమె పొందారు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నటిగా 1963లో జనుగుడు చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన జయంతి 500కు పైగా తెలుగు, కన్నడ, తమిళ, హిందీ, మరాఠీ, మలయాళ చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ ద్విపాత్రయం చేసిన చాలా సినిమాల్లో తండ్రి పాత్రలకు ఈమె జోడీగా నటించింది. ముఖ్యంగా ఎన్టీఆర్ నటించిన జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం వంటి సినిమాలు ఉన్నాయి. మరోవైపు ఏఎన్ఆర్ సరసన పలు చిత్రాల్లో కథానాయిక నటించింది. కృష్ణ నటించిన కుమారరాజు సహా పలు చిత్రాల్లో 2 హీరోయిన్గా నటించి మెప్పించింది. అంతేకాదు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు వంటి హీరోలకు తల్లి పాత్రల్లో అలరించింది. ముఖ్యంగా చిరంజీవి కొదమసింహం, బాలయ్య వంశానికొకడు, వెంకటేష్ అజయుడు వంటి చిత్రాలు ఉన్నాయి. ఇక మోహన్ బాబు హీరోగా నటించిన పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ చెల్లెలుగా మోహన్ బాబు మేనత్త పాత్రలో అలరించింది. ముఖ్యంగా కన్నడ నాటి ఈమె నెంబర్ 1 హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు. అక్కడ రాజకుమార్, విష్ణువర్ధన్, అంబరీష్ వంటి అగ్రనటుల సినిమాల్లో కథానాయక నటించి మెప్పించారు. ఈ మృతి సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే, గోరంత పసుపు నీ వడిగినావు, 100 ఏళ్ల బ్రతుకు మాకిచ్చినావు. శ్రీలక్ష్మి పెళ్ళికి చిరునవ్వు కట్నం, శ్రీలక్ష్మి పెళ్ళికి చిరునవ్వు కట్నం, మా లక్ష్మి పెళ్ళికి మమతే పేరంటం. చిగురులేసే సిగ్గు చీనామరాలు, తడిసే పురిసే కళ్ళు నీ తలంబ్రాలు. శ్రీలక్ష్మి పెళ్ళికి చిరునవ్వు కట్నం, మా లక్ష్మి పెళ్ళికి మమతే పేరంటం. నీకంటే ఒక అంతస్తు ఎక్కువ కట్టలేరంటావటే, కడతాం లేదు చూ. లాభం లేదంటే నీ వల్ల కాదు, డెఫినెట్ గా పడిపోతుంది. సాడా డాడీ ఆరుతో నో నెవర్ షట్ అప్ మై లిటిల్ బాయ్. రోడ్ పోతే అది రోజంతా మిమ్మల్ని ఏడిపించు. నో నెవర్ లుక్ Victory is mine, victory is mine. Oh, Lakshmi, Gopal, ఇలా హఠాత్తుగా వచ్చారేమిటి? అమ్మాయి మమ్మల్ని చూస్తే నల్ల తీసినా కబ్రేజా లేకుండా తీసుకొచ్చా? నాకు ముందు తెలుసా ప్రియా, లక్ష్మి మన చూసుకుని ఎప్పుడో ఉండేదని ఫోన్ చేసుకుంటే కాదు చూసి నేనే వచ్చేవాడి బాబా. ఎనీ హౌ, అనుకోకుండా మా బంగారు తల్లి ఇలా రావటం ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. బాబు గోపాల్ ఏమిటే ఎందుకు నా చుట్టూ తెలుస్తుంది? ఏం జరిగింది? ఒకటే చెప్పండి. ఏం జరిగినా అది మీ నిర్ణయాన్ని బట్టి జరుగుతుంది. ఏమిటి ఈ విషయం గురించి నువ్వు మాట్లాడుతున్నావు? చూడండి, పాపారావు గారి తమ్ముడు హత్య కేసులో అరెస్ట్ చేయబడి కోర్టుకు రాబోతున్నాడు. అలనాటి టాలీవుడ్ సీనియర్ నటి జయంతి అనారోగ్యంతో కన్నుమూశారు. గత 2 ఏళ్లుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె తుది శ్వాస విడిచారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో ఆమె దాదాపు 500కు పైగా చిత్రాలు నటించారు. తల్లి పాత్రలో, బామ్మ పాత్రలో నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. తన కెరీర్ మొత్తంలో 4 సార్లు ఉత్తమ నటిగా కర్ణాటక స్టేట్ ఫిలిం అవార్డులు, 2 ఫిలింఫేర్ అవార్డులు, 1 రాష్ట్రపతి పథకం కూడా పొందారు.
ఆ మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నటిగా 1963 లో జనగుడు చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన జయంతి 500కు పైగా తెలుగు, కన్నడ, తమిళ, హిందీ, మరాఠీ, మలయాళ చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ ద్విపాత్ర అభినయం చేసిన చాలా సినిమాల్లో తండ్రి పాత్రలకు, తల్లి పాత్రలకు ఈ పోషించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ నటించిన జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం వంటి సినిమాలు ఉన్నాయి. మరోవైపు ఏఎన్ఆర్ సరసన పలు చిత్రాల్లో కథానాయిక కూడా నటించారు. కృష్ణ నటించిన కుమార రాజ సహా పలు చిత్రాల్లో రెండో హీరోయిన్గా నటించి మెప్పించారు. అంతేకాదు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటే, మోహన్ బాబు వంటి హీరోలకు తల్లి పాత్రలో అలరించారు. ముఖ్యంగా చిరంజీవి కొదమసింహం, బాలయ్య వంశానికొకడు, వెంకటేష్ అజయుడు వంటి చిత్రాలు ఉన్నాయి. ఇక మోహన్ బాబు హీరోగా నటించిన పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ చెల్లెలుగా మోహన్ బాబు మేనత్త పాత్రలో అలరించారు. కన్నడ నాటి ఈమె నెంబర్ వన్ హీరోయిన్గా ఒక వెలుగు కూడా వెలిగారు. అక్కడ రాజ్కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్ వంటి అగ్రనటుల సినిమాల్లో కథానాయిక నటించి మెప్పించారు. ఈమె మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.